హాయ్, వెల్కమ్ టు సంతోషం. సో యూత్ ఐకాన్ సరిగమప్ప ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒక్క వ్యక్తే చిందేస్తున్నారు అనమాట. ఏ ఛానల్లో చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఎక్కడ చూసినా, ఏ దారిటి పోయినా నేను పాడే కన్నా తన చేత పాడేద్దాం. ఇప్పటికే అర్థమైంటుంది. ఈజ్ నన్ అదన్ యశస్వి. హాయ్ యశస్వి, హౌ ఆర్ యూ? ఫైన్, ఫైన్. సో ఓవర్ నైట్ స్టార్ అంటే నీకు కూడా అది వర్తిస్తుంది. ఒక్క సాంగ్తో, ఒక్క నైట్తో ఎక్కడికో వెళ్ళిపోయావు. కొన్ని కోట్ల మంది నీ సాంగ్స్ వింటూ కూడా ఎన్నిసార్లు విన్నా కానీ పిచ్చెక్కిపోతుందిరా, ఈడెన్ సింగర్ రా బాబు అని కొంతమంది కామెంట్ చేస్తారు. ఐ థింక్ ఊర్లలో ఉన్న మీ సైడ్ వాళ్ళు. కొంతమంది ఏమో యశస్వికి లవర్స్ లేకపోతే లవ్ చేద్దాం అనుకుంటున్నాను కొంతమంది. అసలు ఏంటి, ఒక్క సాంగ్తోనే ఎక్కడికో వెళ్ళిపోయావు? అసలు నీలో ఉన్న టాలెంట్ ఏంటో ఒక్కసారిగా చూపించావు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసే ముందు ఆ సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా, ఏదైనా ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలనియో శిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్న ఏముంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరపొద్దని కాలా నడుగుతూ ఉన్నా. సూపర్ సూపర్ సూపర్. మైండ్లో ఎవరిని పెట్టుకుని పాడావు ఈ సాంగ్? మీ లవర్ నీకు ఒక బిట్ కాసిందంట, నాకు లైఫ్ లాంగ్ నువ్వు గుర్తుండిపోయే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే నన్ను మైండ్లో పెట్టుకొని నా మీద ఒక సాంగ్ పాడు అని. అదే జాను మూవీ నుంచి జాను సాంగ్, మీ జాను కోసం ఈ జాను మూవీ నుంచి సాంగ్. అవునా? ఇంత పెద్ద సింగర్, ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు, నువ్వు ఇంకా సిగ్గుపడుతుంటే ఎట్లా? పాడేటప్పుడు సిగ్గు ఉండదు, మాట్లాడేటప్పుడు సిగ్గు ఎందుకు వస్తుంది నీకు ఇప్పుడు? యాక్చువల్లీ మాట్లాడాలనుకుంటాను కానీ నాకు బయటకు వచ్చేసరికి ఆ ఫ్లో మిస్ అయిపోద్ది. సో ఆలోచించుకుంటూ ఉంటాయి ఏం మాట్లాడాలని. అంటే లోపల ఒకటి రాసుకుంటాను స్క్రిప్ట్, కానీ అది బయటికి డెలివర్ చేయలేదు అనమాట. సో నువ్వు ఏం ఇబ్బంది పడమాకు, స్క్రిప్ట్ ఏం రాసుకున్నావో చిన్న చిన్నగా చెప్పి ఈరోజు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీ లవ్ స్టోరీ ఏంటి యశస్వి? లవ్ స్టోరీ మీ జాను గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రేక్షకులు, యూత్ అదిగాక చాలామంది వెయిటింగ్ అనమాట. అసలుకి యశస్వి లవ్ స్టోరీ ఏంటి? జాను మూవీ నుంచి వాళ్ళ జాను కోసం పాడిన పాట ఎంత హిట్ అయింది కదా, నిజంగా చాలా పెద్ద లవ్ స్టోరీ అయి ఉంటుంది. ఒక్కసారి నీ లవ్ స్టోరీ గురించి. అయితే నా క్లాస్మేట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, సో అలా లవ్ స్టార్ట్ అయింది అంతే. ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉంది. రన్నింగ్లో ఉందంటే కంటిన్యూ అవుతుంది అలా. ఈ సాంగ్ తర్వాత బయటకు వచ్చిందా మీ లవర్? అలాగే అయితే రివీల్ చేయమన్నమాట, సస్పెన్స్ అనమాట. జాను కాకుండా ఇంకెంతమంది లవర్స్ ఉన్నారు నీకు హైదరాబాద్లో? ఎవ్వరు లేరు అసలు. సో చాలామంది నిన్ను ట్రోల్ చేశారనమాట, వాళ్ళ జాను కోసం ఈ జాను పాట పాడాడు కదా, ఆ అమ్మాయి ఎవరు యశస్విని వచ్చి హక్ చేసుకొని అసలుకి లవ్ ఇంకొక ట్రాక్ నడిపేలాగా అనిపించింది స్టేజ్ మీద అని. ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు? అదే ఆ రోజున లైఫ్ ఆఫ్ ఫ్రమ్ సాంగ్ మళ్ళీ పాడాను, ఇంకో అంటే సెకండ్ చరణం యాడ్ చేసి పాడాము. సో తను వచ్చి కొంచెం అంటే ఎమోషనల్ ఫీల్ అయ్యి వచ్చి హగ్ చేసుకుంది. సో మీరు దాంట్లో చూసినట్టయితే నేను ఇలా షాక్లో ఉంటాను, అసలు ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో అంతే. అంతకు మించి ఐ థింక్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ హగ్గా, లేకపోతే మీ లవర్నన్నా హగ్ చేసుకున్నావా? అది మామూలు, ఇదే ఫస్ట్ హగ్గా? ఫస్ట్ హగ్ అని కాదు. ఎలా అనిపించి? ఎలా అనిపించి, షాక్లో ఉన్నాను అంటే. అర్థమైంది నీ షాక్ కూడా, అర్థమైంది స్టేజ్ మీద మాకు ఏం చేయాలి అర్థం కాదు. రెండు చేతులు ఇలా పెట్టేసాను, ఫైనల్గా కింద నుంచి డైరెక్షన్ వాళ్ళు చెప్పారనుకుంటే ఏం కాదు బాబు చేసుకొని తర్వాత వేసా. ఎక్కడి నుంచి వచ్చావు యశస్వి? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నేను ప్రాపర్ కాకినాడ నుంచి అండి. డాడీ మమ్మీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర, అక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. సో నేను వచ్చి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మెడికో వైజాగ్లో విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. మాది వచ్చి జాయింట్ ఫ్యామిలీ అండి, 20 మెంబర్స్ కలిసి ఉంటాం. అవును, ఆ సైడ్ అంతా అంతే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు పెద్ద పెద్దగా. ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారా ఇంతకుముందు? లేదు లేదు, అసలు ఇండస్ట్రీలో ఎవరు లేరండి. ఇండస్ట్రీలో ఎవరు?